తెలంగాణలో మత్స్యకారుల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు డివిజన్ పరిధిలోని చెరువుల్లో ఆయన చేప పిల్లలను వదిలారు. తెలంగాణ రాష్ట్రంలో నీలి విప్లవం తీసుకొని రావాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనల మేరకు మత్స్యశాఖను బలోపేతం చేస్తూ ప్రతి చెరువులో లక్షల చేప పిల్లలను విడుదల చేస్తున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం మత్స్యశాఖ ఆధ్వర్యంలో పటాన్చెరు పట్టణ పరిధిలోని సాకి చెరువు, తిమ్మక్క చెరువు, తీగల నాగారం చెరువు, దోషం చెరువులలో 7 లక్షల రూపాయల విలువైన 3.5 లక్షల చేప పిల్లలను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జీఎంఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మత్స్యకార రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కన్సల్ట్ మినిస్టర్ శ్రీనివాస యాదవ్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మొన్న 8th రోజు ఈ చేప పిల్లల పంపిణీ మత్స్యకార రైతులకు వారి వారి సొసైటీల ద్వారా చేప పిల్లల పంపిణీ చేయడం జరుగుతూ ఉన్నది. అందులో భాగంగా పటాన్చెరు నియోజకవర్గంలో 42 సొసైటీలు ఉన్నాయి. ఇంచుమించు ఈ 42 సొసైటీల ద్వారా 35 లక్షల చేప పిల్లల పంపిణీ మత్స్యకార రైతులకు పంపిణీ చేయడం జరుగుతూ ఉన్నది. అందులో భాగంగా పటాన్చెరులో సాకి చెరువులో ఈరోజు సాకి చెరువు, దోషం చెరువు, తీగలనారం చెరువు ఇవన్నీ గిట తిమ్మక చెరువు కలిసి ఈరోజు 3,50,000 పిల్లలను మత్స్యకార రైతుల సొసైటీల ద్వారా ఆ చెరువుల్లో వదలడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. గతంలో 25 నుంచి 30 సంవత్సరాలు రాజకీయాలలో ఉన్నాం. ఏ ముఖ్యమంత్రి ఏ ప్రభుత్వాలు తీసుకొని కఠినమైన నిర్ణయాలు ఇవి ఒక్క చేప పిల్ల 1 రూపాయి 72 పైసలతోటి కొనుగోలు చేసి మత్స్యకార రైతులకు అందించడం జరుగుతూ ఉన్నది.